ఓం శాంతి. 27వ తారీఖు 7వ నెల 2021 మురళి మంతన అమృత బిందువులు. ఫస్ట్ పాయింట్, మనుషులు ఎప్పుడు దుఃఖితులుగా అవుతారు మరియు ఎప్పుడు సుఖపడతారు? జవాబు, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము కల్పకల్పము లభిస్తుందని పిల్లలకు తెలుసు. భారతముకు తప్పకుండా అనంతమైన వారసత్వం లభించిందని కూడా పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఆ వారసత్వం లేదు, అది మళ్ళీ ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు స్వర్గ వారసత్వం లేదని, రావణ ద్వారా నరకం యొక్క శాపం లభించిందని పిల్లలు చూస్తున్నారు. శాపం వల్ల మనుషులు దుఃఖితులుగా అవుతారు. వరము అనగా వారసత్వము ద్వారా సుఖపడతారు. సెకండ్ పాయింట్, శివబాబా వచ్చి మనల్ని తమవారిగా ఎందుకు చేసుకున్నారు? జవాబు, శివబాబాకు చెందిన వారిగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారసత్వాన్ని ఇచ్చేందుకే శివబాబా వచ్చి మనల్ని తమవారిగా చేసుకున్నారు. మధుబనానికి శివబాబా కలుసుకోవడానికి వస్తారు, కానీ వారు నిరాకారుడు. కేవలం శివబాబా అంటే అర్థం చేసుకోలేరు, అందుకే బాప్ దాదా అని అంటారు. శివబాబా మరియు బ్రహ్మబాబా దాదా అన్నయ్య, ఆ నిరాకారుడు అందరికీ తండ్రి కూడా మరియు అందరికీ తాతయ్య కూడా. పిల్లలందరికీ బాప్దాదాల నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అందరికీ వారసత్వం లభిస్తుంది. మూడో పాయింట్, ఏ మహామంత్రాన్ని ఒక తండ్రి మాత్రమే నేర్పిస్తారు? జవాబు, శివబాబా నుండి పావనంగయ్యే యుక్తి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నామని కూడా బుద్ధిలో ఉండాలి. లక్ష్యమైతే తండ్రి యొక్క స్మృతి చేసి తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. స్మృతితో అనగా యోగ బలంతోనే తుప్పు తొలగిపోతుంది. ఇందులో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు, అందుకే మురళి లభిస్తుంది. పక్కా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మురళి లభించకపోయినా కూడా నేను బాబాకు చెందినవాడిగా అయ్యాను అని బుద్ధిలో ఉంటుంది కదా. పిల్లలు ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే తమోప్రధాన్ని సతోప్రధానంగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. ఈ మహామంత్రాన్ని ఒక తండ్రి మాత్రమే తెలియజేస్తారు. నాలుగో పాయింట్, తండ్రి ఎప్పుడు మరియు ఎందుకు వచ్చారనేది పిల్లలకు నిశ్చయముంది. జవాబు, తండ్రి భారతంలోనే వస్తారు. కల్పం యొక్క సంగం యుగంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. పిల్లలు 84 జన్మలు పూర్తి చేసుకున్నప్పుడు వస్తారు. తండ్రి మళ్ళీ వారసత్వం ఇవ్వడానికి వచ్చారని పిల్లలకు నిశ్చయముంది. పాత ప్రపంచాన్ని మరిచి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడమే నా కర్తవ్యమని తండ్రి అంటారు. అందుకే కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచం యొక్క వినాశనమని అంటారు. తర్వాత పిల్లలు పాలన చేస్తారు, జ్ఞాన ప్రకాశం లభించింది కదా. ఐదో పాయింట్, మనిషి సృష్టి యొక్క హద్దులు ఏ విధంగా పూర్తి కానున్నాయి? జవాబు, సతియుగంలో కొంతమంది మాత్రమే ఉంటారు. కనుక ఎంత తక్కువ చోటులో ఉంటారు. ఇప్పుడు మనిషి సృష్టి యొక్క హద్దులు పూర్తిగా కానున్నాయి. పైన ఉన్న ఆ కొంతమంది ఆత్మలు కూడా వస్తూ ఉంటారు. మనుషుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అక్కడ నుండి ఆత్మలు రావటం పూర్తయినప్పుడు పిల్లలు కర్మాతీత స్థితి యొక్క అవస్థను పొందుతారు. అప్పుడు ఇక ఆత్మలు శరీరాన్ని వదిలి వెళ్ళాలని
వారు రావటం మరియు పిల్లలు వెళ్ళటం జరుగుతుంది. కొంతమంది చెప్పున వస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. 6. భక్తి మార్గంలోనూ ఇప్పుడు కూడా తండ్రికి ఏ పాత్ర ఒకే విధంగా ఉంది? జవాబు: ప్రియమైనటువంటి తండ్రి యొక్క స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం వల్ల లాభం ఉంటుంది. చాలా దూర దూరాలకి వెళ్తారు, చంద్రుని పైకి కూడా వెళ్తారు. ఇది సైన్స్ యొక్క గర్వము. పిల్లలు సూర్య చంద్రుల్ని కూడా దాటి వెళ్తారు. ఈ జ్ఞానం పిల్లల యొక్క బుద్ధిలో ఇప్పుడు ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి ఇవన్నీ కూడా తెలియజేస్తారని పిల్లలు అర్థం చేసుకుంటారు. పిల్లల్ని పతితుల నుండి పావనంగా చేయడం తండ్రి పాత్ర. భక్తి మార్గంలో కూడా ఇది తండ్రి పాత్రే. ఇది డ్రామా కదా. పిల్లలు ఎలాగైతే పాత్రధారులో, అలా తండ్రి కూడా పాత్రధారియే. పిల్లల్ని పతితుల నుండి పావనంగా చేయడం తండ్రి యొక్క పని. 7. పరివర్తన యొక్క ప్రాప్తి పిల్లలకు ఎప్పుడు లభిస్తుంది? జవాబు: సమయం పిల్లల యొక్క రచన. పిల్లలు మాస్టర్ రచయితలు. రచయిత రచన ఆధారంగా ఉండరు, రచనను ఆధీనం చేసుకుంటారు. అందుకే ఎప్పుడూ సమయం దానంతటదే సంపూర్ణంగా చేస్తుందని అనుకోకూడదు. తాము సంపూర్ణమైన సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఏదైనా విఘ్నం వస్తే అది తప్పకుండా సమయం అనుసారంగా దూరమైపోతుంది. కానీ సమయం కన్నా ముందే పరివర్తన శక్తితో దానిని పరివర్తన చేసినప్పుడు ఆ ప్రాప్తి పిల్లలకు లభిస్తుంది. సమయం ఆధారంగా పరివర్తన చేస్తే ఆ ప్రాప్తి పిల్లలకు లభించదు. అచ్చా. ఓం శాంతి.